రైట్ అరుణ్ కుమార్ గారు రూల్ ప్రకారం అంటే ఒక పక్కన కొన్ని కేసులనేమో అటు రాజు వైపు నుండి చూపెడుతున్నారు కొన్ని కేసులనేమో ఇటు భారతీయ జనతా పార్టీ ఇటు వైసీపీ వాళ్ళు చూపెడుతున్నారు ఈ కేసుల ప్రకారం అయితే డిస్క్వాలిఫై చేయాలని ఈ కేసుల ప్రకారం అయితే డిస్క్వాలిఫై చేయకూడదు అన్నటువంటిది ఇప్పుడు బీజేపీ చెప్పిన స్టాండ్ చూశారు ఏమంటారు ఇది రాజకీయ నిర్ణయమా రాజ్యాంగబద్ధంగా ఉన్న అవకాశం ఉందా సరే ఆబ్వియస్గా ఇది పొలిటికల్ గేమ్ క్లియర్గా లెవెన్ మంత్స్ బ్యాక్ వైఎస్ఆర్సీపీ ఒక అప్లికేషన్ ఇవ్వడం జరిగింది స్పీకర్ను కాల్ చేసి స్పీకర్ నిర్ణయం తీసుకోకున్నా కూడా వాళ్ళు అంటే త్రీ మంత్స్లో డిస్పోజ్ చేయకుంటే వాళ్ళు కోర్టుకు వెళ్ళే అధికారం అవకాశం ఉన్నా అంటే వెంటనే కూడా వెళ్ళొచ్చు కోర్టు దృష్టికి తీసుకువెళ్ళొచ్చు రెడ్ పిటిషన్ ఫైల్ చేసి డిస్క్వాలిఫై చేయమని అడగచ్చు ఎందుకంటే అంతకంటే ముందు స్పీకర్ అనేది ఒక క్వాజీ జ్యుడిషియల్ వ్యవస్థ అనమాట దాని కూరకని చెప్పేసి అందరూ స్పీకర్ను గౌరవిస్తారు స్పీకర్ నిర్ణయం ప్రకటించేంత వరకు వెయిట్ చేస్తారు ఇది పార్లమెంట్ సాంప్రదాయం రాజ్యాంగాన్ని గౌరవించే పార్టీలు ఎవరైనా వ్యక్తులు ఎవరైనా సరే ఫస్ట్ సామాజిక వర్గాలకు సంబంధం లేకుండా తల్లిదండ్రులు కొన్ని నేర్పిస్తారు సార్ దాన్ని మోరల్స్ అంటారు ప్రతి పార్టీకి మళ్ళీ మోరల్సే కాకుండా ప్రతి ప్రొఫెషన్ ప్రొఫెషన్కి కూడా ఎథిక్స్ అనేది ఒక సబ్జెక్ట్ అంటే నైతిక విలువలు డాక్టర్స్ కావచ్చు లాయర్స్ కావచ్చు వాళ్ళ వ్యవస్థలో వాళ్ళు ఎథిక్స్ని పాటిస్తూ వస్తారు అట్లే పార్టీలకు కూడా ఎథిక్స్ కమిటీస్ ఉంటాయి పార్లమెంట్లో కూడా ఎథికల్ ఎథిక్స్ కమిటీస్ ఉంటాయి అయితే ఈ విచిత్రంగా విచిత్రమైన విషయం ఏంటంటే ఈ రోజుల్లో కొంతమంది వాటికి ఎథిక్స్ అనేది అవసరం లేదు ఇంకొకటి తిరుపతిరావు గారు మాట్లాడుతూ ఏదో చెప్పారు గుడ్ క్వశ్చన్ అన్నారు అమెరికన్ స్టైల్ని ఇక్కడ అడాప్ట్ చేయదలుచుకున్నారు తిరుపతిరావు గారు గుడ్ క్వశ్చన్ అంటే దానికి ఆన్సర్ ఉండదని అర్థం అమెరికాలో ఎవరైనా అడగచ్చు అమెరికాన్ని ఎవరైనా ఏదైనా క్వశ్చన్ అడిగితే తనకు తెలియనప్పుడు ఆయన ఏం చెప్పే సమాధానం ఏంటంటే వెరీ గుడ్ క్వశ్చన్ అంటారు అట్లా ఆయన ఆయన వ్యక్తిగత అభిప్రాయాన్ని చెప్తున్నాడని అనుకుంటున్నాను నేను బీజేపీ పార్టీ సీరియస్గా తీసుకున్నది బీజేపీ పార్టీ యొక్క లీగల్ స్టాండ్ అని అనుకోవట్లేదు నేను ఎందుకంటే వైసీపీనే లైట్గా తీసుకుంది చాలా లైట్గా తీసుకుంది అంటే ఇరవై నాలుగు గంటల కార్యక్రమాల్లో మనకు టాయిలెట్ పోవడం ఒక కార్యక్రమం అదే జీవితం అయితే కాదు జీవితంలో భాగం అంతే అట్లే అదే అదేవిధంగా పూర్తి స్థాయిలో దీన్ని చాలా తక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి ప్రజలకు సేవ చేయాలన్న ఉద్దేశం ఇందులో కనిపిస్తుంది కాబట్టి ఆ పొలిటికల్ పాలిటిక్స్ని నేను టచ్ చేయకుండా ఇప్పటికైనా సరే స్పీకర్ దగ్గర నుంచి వచ్చిన ఉత్తర్వులను తీసుకొని సుప్రీంకోర్టులో ఫైల్ చేయొచ్చు డిస్క్వాలిఫికేషన్కి అంటే ఇప్పుడు ఇందాక పాయింట్ జనరల్గా ఇక్కడ ఒక మాట అరుణ్ గారు తిరుపతిరావు గారు ఇందాక ఒక పాయింట్ రైజ్ చేశారు ఆయన ఒక ఎంపీగా ఆయనకి హోదా ఉంది పార్టీని ఇది పార్టీతో విభేదించట్లేదు పార్టీలో తన వైఖరి చెప్తున్నారు లైక్ ఈవెన్ రఘురాం కృష్ణరాజు అది కూడా పలుసార్లు చెప్తారు మామూలుగా అయితే మా ఇంటర్నల్ ప్లాట్ఫామ్ లోనే నేను మాట్లాడాలి కానీ నన్ను ఇంటర్నల్ ప్లాట్ఫామ్లోకి పిలవరు మాట్లాడరు కాబట్టి నేను ఇది జనం ముందు చెప్తున్నాను మీడియా ముందు చెప్తున్నాను రేపు పొద్దున వెళ్ళినా అదే చెప్తారు ప్రజాస్వామ్య నేను ప్రజల చేత ఎన్నికయ్యాను కాబట్టి మా పార్టీ తప్పు చేస్తుంది కాబట్టి నేను బుజా నేసుకోకూడదు కాబట్టి ఆ తప్పుని ఎత్తి చూపెడుతున్నాను అది మామూలుగా అయితే మా ప్లాట్ఫారాల్లోనే చెప్పాలి అలా చెప్పడానికి మా వాళ్ళు అవకాశం ఇవ్వట్లేదు కాబట్టి నేను బయటకు వచ్చి మాట్లాడుతున్నాను అంటే ఆ పాయింట్కి ఇక్కడ అంటే నేను సంసారం చేస్తాను కానీ అంటే ఈవెన్ విడాకుల కేసుల్లో కూడా ఒకళ్ళకి ఇష్టం లేకపోతే కనుక ఆటోమేటిక్గా కంటిన్యూ చేస్తుంటారు కదా ఆ విధంగా ఉంటుంది అక్కడ సార్ శృతి మించి మాట్లాడినా అనుకున్న నేనేం ఇబ్బంది పడట్లేదు కాకపోతే ఇది తప్పు కూడా మాట్లాడట్లేదు పోర్ ఇప్పుడు మనం ఏదైనా కంటెంట్ ఒక ప్రోగ్రామ్ని హాఫ్ అన్ అవర్ ప్రోగ్రామ్ చేసిన తర్వాత టీవీ ఛానల్స్ డిస్క్లైమర్ అయిస్తాయి దీంట్లో ఉన్న కంటెంట్ మాకు సంబంధం లేదు అని చెప్పేసి ఇప్పుడు మెయిన్ స్ట్రీంలో ఒక పోర్ను వీడియోను పెట్టి ఆ డిస్క్లైమర్ వేస్తే ఎట్లా ఉంటుందో రఘురామకృష్ణరాజు సంభాషణ ఉంటుంది క్లియర్గా చెప్తున్నాను నేను బండ బూతులు ముఖ్యమంత్రి గారిని డ్రగ్స్ వాడిండని చెప్పేసి పిచ్చివాడని చెప్పేసి ఇవన్నీ మాట్లాడి నేను లైన్ దాడలేదని చెప్పి తనంతలకు తాను అనుకుంటే సరిపోదు ఏదో కత్తి తీసుకొని పొడిసిన తర్వాత ఆ కత్తితోనే పొడిస్తే నేరం అనే విషయం నాకు తెలియదు ఇగ్నోరెన్స్ ఆఫ్ ఫ్యాక్ట్ ఈజ్ ఎక్స్క్యూజబుల్ ఇగ్నోరెన్స్ ఆఫ్ లా ఈజ్ నాట్ ఎక్స్క్యూజబుల్ అంటే ఏదైనా విషయం తెలియకపోతే పర్వాలేదు కానీ చట్టం తెలియదు నేను అంటే చిన్న ఎగ్జాంపుల్ నిప్పును పట్టుకుంటే కాలదు కాలుతుందా కాలదా అనేది అది విచక్షణ పట్టుకుంటే కాలుతుంది అనేది వాస్తవం అది చట్టం చట్ట ప్రకారం చట్టం అనేది ఒక నిప్పు లాంటిది చట్ట ప్రకారం చట్టబద్ధంగా తప్పు చేసిండు రాజు ఆ వీడియోలలో ప్రతి వీడియోలో ఫస్ట్ వీడియో నేనే చేసిన రెండో వీడియోలో ఫస్ట్ వీడియో గురించి చెప్తాడు పది వీడియోల తర్వాత పదకొండో వీడియోలో పది వీడియోలు నావే అని చెప్తాడు అంటే ఇవన్నింటినీ కూడా ఇంకా లీగల్ నోటీస్ ఇస్తారు స్పష్టంగా సిఐడికి లీగల్ నోటీస్ ఇస్తారు ఇందులో ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ కూడా కలిపి చూడాలి రాజు చేస్తున్న తప్పులు అంటే ఇవన్నీ కూడా సంగ్రహంగా ఆయన వ్యక్తిగతంగా ఆయన చేసిన తప్పులు ఇన్ ది కెపాసిటీ ఆఫ్ వైఎస్ఆర్సిపి పార్లమెంటరీ మెంబర్ ఫర్ ది కాన్స్టిట్యుయెన్సీ ఆఫ్ అమలాపురం అంటే ఈయన చేస్తున్న తప్పులన్నింటినీ కూడా క్రోడీకరించి స్పీకర్ ముందు ఉంచాల్సింది ఇదంతా కూడా సబ్జెక్ట్ ఈ సబ్జెక్ట్ అంతా కూడా ఒక పాయింట్ ఆయన ఆయన మాట్లా అంటే ఒకటి ఎంపీగా నాకు హక్కు ఉంది అంటున్నారు ఎంపీగా హక్కు ఉంది పార్టీ యాక్సెప్ట్ చేయలేదు కాబట్టి నాకు నాతో మాట్లాడట్లేదు కాబట్టి పార్టీ అధ్యక్షుడికే చెబుదామనుకుంటే అంగీకరించట్లేదు కాబట్టి ఇలా చెప్తున్నాను అంటున్నారు దాన్నే ఇప్పుడు బీజేపీ వాడుతున్నటువంటి అస్త్రం సార్ ఆయనకి అధికారం ఉంటే మరి ముఖ్యమంత్రి గారికి అధికారం ఉండదా పార్టీ అధ్యక్షునికి అధికారం ఉండదా మిగతా ఎంపీలకి ఎవరికి అధికారం ఉండదా మళ్ళీ సారా అనర్హత లేదు పార్లమెంట్ ముఖ్యమంత్రి అనర్హత వేటేయలేరు కదా సస్పెండ్ చేయొచ్చు అంతవరకే ఉంటది కదా అంటున్నారు చేతని సస్పెండ్ చేయమని కూడా చెప్పారు పార్లమెంట్రక్ పార్టీ చూసుకుంటుంది ఆయన పార్టీ రాష్ట్ర వ్యవహ ఇక్కడ రెండు పాయింట్ రాష్ట్ర వ్యవహెన్స్ అండి వైసీపీ కోరుకుంటుందేమో అనర్హత రఘురామ కృష్ణ రాజు ఏది సాధ్యం ఈ విధానం ప్రకారం సార్ సస్పెండ్ చేస్తే ఇప్పుడు ఉన్న పరిస్థితుల ప్రకారం ఆయన ఎంపీగా కొనసాగుతాడు డిస్క్వాలిఫై అయితే ఆయన మళ్ళీ ఎలక్షన్లకు పోవాల్సి వస్తుంది అమలాపురం పార్లమెంట్ సభ్యులు ఎన్నికలు ఎదుర్కోవాల్సి వస్తుంది అందుకే నరసాపురం సార్ సారీ నరసాపురం పార్లమెంట్ స్థానానికి కొత్తగా ఎలక్షన్లు వస్తాయి ఆ ప్రజలు మళ్ళీ కొత్త ఎంపీని ఎన్నుకోవాల్సిన పరిస్థితి వస్తుంది అది తీసుకురావాలనే ఆయన వ్యవహార శైలి న్యాయ విరుద్ధంగా నీతి బాహ్యంగా చట్ట విరుద్ధంగా ఉంది అని చెప్పి మళ్ళీ ఆ ప్రజలే తీర్పా తీర్పిస్తారని చెప్పేసి ఆ పర్టికులర్గా ఆ ఎంపీ గారి భయం ఉన్నట్టుంది ఇక్కడ ఈ ఈ కేసులన్నింటిలో కూడా ఆయన పా గౌరవ సుప్రీంకోర్టును కూడా ధిక్కరించిండ్రు గౌరవ సుప్రీంకోర్టు ఆయన ఎక్కడ అడ్రస్ చేయొద్దంటే ఇన్వెస్టిగేషన్ని హ్యాంపర్ చేసే విధంగా వ్యవహరించొద్దు పాయింట్ నెంబర్ టూ కండిషన్ నెంబర్ టూ ఇన్ హిజ్ ఓన్ బెయిల్ ఆర్డర్ ఆయన బెయిల్ కండిషన్ను వయలేట్ చేసిండు ఇవన్నీ కూడా చూస్తున్నారు మరి పార్లమెంట్ స్పీకర్ గారు ఎందుకు కన్సిడర్ చేయట్లేదు ఎందుకు చూడట్లేదు ఇది కూడా చూడాల్సిన అవసరం పార్లమెంట్ ఉభయ సభలేం నడవట్లేదు ఈరోజు పార్లమెంట్ నడుస్తుంటే ఆయన బిజీగా ఉంటాడని కూడా అనుకోవచ్చు ఖాళీగా ఉన్న సమయంలో కూడా సుప్రీంకోర్టు ఉత్తర్వులను ధిక్కరించి సిఐడికి లీగల్ నోటీస్ ఇవ్వడం సుప్రీంకోర్టు అంటే ఎవిడెన్స్ యాక్ట్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్తో కలిపి చూడాలి సార్ ఈ ఇందులో ప్రాసిక్యూషన్ ఈజ్ టు ప్రూవ్ చాలా కేసులు ప్రాసిక్యూషన్ ప్రూవ్ చేయాల్సి ఉంటుంది ప్రూవ్ చేయాల్సి ఉన్నప్పుడు ఈయన లీగల్ నోటీస్ ఇచ్చి ఈయనంతలకి ఈయన కేసును మీదకి లాక్కోవడం కూడా జరిగింది అది చాలా అద్భుతమైన విషయం ఇక కోర్టులు తన పని తాను చేసుకోకపోతే ఎందుకంటే కు కూడా పని తగ్గించారు ఇన్ని ఇన్ని తప్పుడు కార్యక్రమాలు చేసి అనైతిక కార్యక్రమాలకు పాల్పడుకుంటూ వీడియోలు రిలీజ్ చేసుకుంటూ పార్టీ అధ్యక్షుడిని విపరీతంగా విపరీతమైన ధోరణిలో అవమానకర ధోరణిలో అవమానించినా కూడా మరి పార్లమెంట్ స్పీకర్ గారు ఎందుకు స్పందించట్లేదు ఆయన ఇచ్చిన అప్లికేషన్ మీద ఇమ్మీడియట్గా నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది వైసీపీకి అది కూడా కలిపి చూడాల్సిన అవసరం అయితే ఉంది సార్